కోఆపరేటివ్ సొసైటీ మీరు వారిని బయట మార్కెట్లో పోటీపడి మీరు పనిచేయాల్సిన అవసరం ఉందండి. ఈ సందర్భంగా మీకు మనం చేస్తాము. అదేవిధంగా లాభదాయ మార్గాలు ఏమి వచ్చేటువంటి ఏది టేకప్ చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒకసారి ఆలోచించి చెప్పాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఇంకొకటి విషయం నేను మిమ్మల్ని అందరినీ చైర్మన్ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ట్రేడింగ్ చేయడమే కాదు, రైతుల ఉత్పత్తులు అవసరం ఉన్నప్పుడు దాచిపెట్టి వాటిని అట్లాంటి జిల్లాల్లో కూడా నేను పనిచేశాను. మరి ఆ వాటితో కనుక మీరు పోల్చుకున్నట్టయితే నిజంగా కూడా మన యొక్క ఆర్థిక పరిస్థితి మన యొక్క అన్ని పరిస్థితులు బాగుంటాయి. కాబట్టి మామూలుగా ఉత్పత్తి అనేటువంటి చాలా అధిక అత్యధికంగా ఉత్పత్తి చేస్తూ ఉన్నారు. కాకపోతే ఏంటంటే అందరు కేవలం వరి ధాన్యం వైపు పంపుతుంటా ఉన్నారు. తర్వాత ఒక ఈజీ క్రాప్ అని చెప్పేసి ఒక అలవాటు అయిపోయింది. కానీ ఏదేమైనప్పటికప్పుడు దానిలో కూడా యావరేజ్గా 33-34 క్వింటాల ధాన్యం ఎకరాకు పండిస్తూ ఉన్నారంటే అది కేవలం మనం చేస్తున్నటువంటి కృషి మాత్రమే. అదేవిధంగా మరి రైతులు ఇంకొంచెం డైవర్సిఫై వేరే పంటల్లో మారాలని ఈ సందర్భంగా నేను మనం చేస్తాను. ఏదో ఒక సందర్భంలో ఈ సాచ్యురేషన్ మోడ్లో వరకు వచ్చినట్టయితే అప్పుడు ధరలు పడిపోయేటువంటి అవకాశం ఉంది. అందరికీ తెలుసు ఎప్పుడైతే అధిక ఉత్పత్తి డిమాండ్ ప్రకారంగా అంటే తక్కువ డిమాండ్ ఉన్నదానికి అంటే ఎక్కువ ఉత్పత్తి అయినటువంటి దానికి ధర తగ్గుతుంది, అదేవిధంగా తక్కువ ఉత్పత్తి అయిన దానికి ఎక్కువ ధర వస్తుంది. మీ అందరూ చూస్తే లాస్ట్ టైం ఏమైనా చూసినట్టయితే కాటన్ మీ అందరికీ తెలుసు కాటన్ 5,600 వరకు దాదాపు 6,000 వరకు రీచ్ అయింది. ఈ సంవత్సరం కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంక్రీజ్ చేసి మంచి రేట్ అనేటువంటి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్యాడీ కూడా మనకు 18-35 రూపీస్ మంచి రేట్ ఇస్తున్నారు. అట్లాగని అందరూ ఒకే రకమైన పంటను కనుక పండించినట్లయితే మనకే ఇబ్బంది అయినటువంటి ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కొంచెం డైవర్సిఫికేషన్ అయినటువంటి అవసరం ఈ సందర్భంగా మరి పెద్దలు గ్రామంలో మనం అందరము దాదాపు మెంబర్స్ ఉంటుంది. మెంబర్స్ అందరూ కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. కేవలం అందరూ ఒకే పంట వేస్తే ఏం జరుగుతుందంటే డిస్ట్రెస్ అనేటువంటి అయ్యేటువంటి అవకాశం ఉంది. ఆ డిస్ట్రెస్ నుండి కాకుండా ముందు బాగుపడాలని చెప్పి మనము ఆలోచించాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించి మీ చైర్మన్స్ అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి మనం ఇంత పిఎస్సీస్లు నడిపిస్తూ ఉన్నాం, దానిలో మనము లోన్లు ఇస్తూ ఉన్నాము, ఎరువులు ఇస్తూ ఉన్నాము, తర్వాత పండినటువంటి ఉత్పత్తులు పర్చేజ్ చేస్తూ ఉన్నాం. ఇవన్నీ జరుగుతున్నది ముఖ్యంగా ప్రధానంగా ప్యాడీలో జరుగుతుంది. కానీ అదే స్థాయిలో మన జగిత్యాలలో ఇతర పంటలు కూడా ఉన్నాయి. ఇతర పంటలు అంటే మేల్స్ కావచ్చు లేదా మ్యాంగో కావచ్చు, ఇట్లాంటివి కూడా మనకు చాలా అద్భుతంగా అండ్ ఎక్కువ విస్తీర్ణంలో ఉన్నాయి. కాబట్టి మ్యాంగో గ్రోవర్స్ అందరూ కూడా ఒక కోఆపరేటివ్ సొసైటీని ఫ్లోట్ చేయాల్సిన అవసరం ఈ సందర్భంగా ఎంతైనా ఉంది. దానివల్ల అసలు మీకు చాలా అద్భుతమైన లాభాలు వస్తాయి. మీరు దాన్ని గమనిస్తలేదు, కేవలం వాడేవాడో బయట వాడు వచ్చి ధర నిర్ణయించి, ఢిల్లీ వాడో నాగ్పూర్ వాడో వచ్చి ధర నిర్ణయించి మ్యాంగో ధర నుంచి వాడు ఇష్టం ఉన్నటువంటి ధరకు వాడు తీసుకొని పోతున్నాడు. అలా కాకుండా మీరు మ్యాంగో గ్రోవర్స్ అందరూ కూడా ఎవరైతే ఉన్నారో రైతులు ఉన్నారో వాళ్ళందరూ ఒక సపరేట్ కోఆపరేటివ్ సొసైటీ లేకుంటే మీ ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ పిఎస్సీస్ నుండైనా కానీ అటు ఆ యొక్క మార్కెటింగ్ అనేటువంటిది కనుక మీరు చేసుకోగలిగితే మాకు చాలా అద్భుతమైనటువంటి లాభాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా మెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే లాస్ట్ టైంకు మెయిల్స్ చాలా ఉండేది, ఇప్పుడు చాలా ఇప్పుడు ఎంత రేట్ వచ్చింది చూడండి. మామూలుగా మేజ్ మార్కెట్ ఓపెన్ చేయలేకపోతున్నాం అంటే అంత మంచి రేటు బయట ఉంది. సో అట్లాంటిది కూడా మీకు ట్రేడింగ్ కనుక మీరు కనుక పిఎస్సీస్ కనుక మీరు ముందుకు వచ్చినట్టయితే చేసుకున్నట్టయితే చాలా అద్భుతమైన లాభాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇంకొక ప్యాడీ కాకుండా మెయిల్స్ కూడా మీరు మెయిల్స్ వైపు ఆలోచించాల్సిన అవసరం ఉంది. బ్యాంక్లో మాత్రం ఖచ్చితంగా సపరేట్ సహకార వ్యవస్థ అవసరం అని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నా. ఇక్కడ ఇక్కడ చూసినట్టయితే చాలామంది రైతులు ఏదో ఒకటి మిడిల్ మ్యాన్కి నమ్ముకొని అక్కడ ఏదో వాడు లేదా తక్కువ ధరకే కాకుండా పొలం మీదనే ఎవరికి ఇవ్వడం వాడేదో వాడు వచ్చే లాభాన్ని వాడు తీసుకోవడం ఇట్లాంటి జరుగుతూ ఉంది. అలా కాకుండా రైతుకు ప్రత్యక్షంగా లాభం జరగాలి అంటే తప్పకుండా సహకార వ్యవస్థ ముందుకు రావాలా. మరి వచ్చి లేదా సపరేట్ కానీ లేదా నీళ్ళుని కానీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా నేను మీకు మనవి చేస్తా ఉన్నా. దీని వైపు ఆలోచించండి. వీళ్ళందరూ మరి చైర్పర్సన్స్ అందరూ ఉన్నారు కాబట్టి జిల్లాలో చిన్న జిల్లా మంచిగా ఆలోచించి అందరూ ఒక రకంగా ఆలోచించి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది.
మరి ఈ మధ్య కాలంలో మరి మహారాష్ట్ర విజిట్ కూడా వెళ్ళేసి వచ్చాము మన అమరావతి వారణాసికి వెళ్ళేసి వచ్చారు. ఆ వారణాసిలో ఉన్నది కూడా అది కూడా ప్రాపర్టీ వ్యవస్థనే. సో ఆయన వచ్చి మరి చక్కగా మనందరికీ ఎక్స్ప్లెయిన్ చేశారు. అయినప్పటికీ కూడా అంత ప్రగతి అనేటువంటిది మనకు అనిపిస్తలేదు. మరి ఆయనే ఏమన్నాడు, మేము పర్చేజ్ చేస్తాం, మేము మీ యొక్క బ్యాంక్లో మొత్తాన్ని మేము పర్చేజ్ చేస్తాం, మీరు కోఆపరేట్ సొసైటీగా ముందుకు రండి అని చెప్పి నేను పిలుపు ఇవ్వడం జరిగింది. కానీ అంత పెద్ద ఇంకా ఆలోచించడం లేదు. మరి ఇది వచ్చిన కాడికి రామేసుకుందాం అనేటువంటి ఆధారం అంటే పెద్ద ప్రయోజనం అనేటువంటి ఏముండదు. ఒకవైపు బాగా ఆలోచించండి సరే. ఇన్ని ఈ సహకార వారోత్సవాల భాగంగా మరి ఈరోజు ప్రత్యేకమైన రోజు మహిళలకు ప్రాధాన్యత అంటే మహిళలే కనిపిస్తున్నాయి రౌద్రి గారు. మహిళల జరుగుతూ ఉంది, ఏదో ఒక ఎకనామిక్ యాక్టివిటీ మాత్రం జరుగుతూ ఉంది. మరి వాటిని ఇంకా ముందుకు తీసుకెళ్ళాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. మరి ప్రపంచంలో సగము మరి స్త్రీలే కాబట్టి మనమంతా వారికి ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఎకనామిక్ యాక్టివిటీలో కూడా వారిని ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది. మరి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మన ఉత్పత్తిలో ప్రతి ఏం చేస్తుంది, ఇంట్లో అన్ని పనులు చేస్తాం, వంటకాలు చేస్తుంది, ఇల్లు చూస్తాం, పిల్లలు చేస్తాం, ఒకటి చూసుకుంటుంది, తర్వాత చూసుకుంటుంది. కాబట్టి వారిని గుర్తించాల్సిన అవసరం మన అందరిపైన ఉంది. వారు చేసేటువంటి పనులను గుర్తించాల్సిన అవసరం ఉంది. వారు ఈ పని అనే సందర్భంగా మేము మనం చేస్తా ఉన్నాం. ముఖ్యంగా మన జిల్లాలో ఐటీ సంఘాలు కూడా చాలా బాగా పనిచేస్తూ ఉన్నాయి. పిఎస్సిఎస్ ఈరోజు వరి ధాన్యం గవర్నమెంట్ సపోర్ట్ వల్ల వరి ధాన్యం కొనుగోలు అనేటువంటిది మీకు కొంత పిఎస్సిఎస్ సంఘాలు కొంత ఊపిరి ఇచ్చే విధంగా ఉంది. అది చాలా సంతోషం. అదేవిధంగా మనము దాన్ని నిలుపుకోవాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఏంటంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కొంత క్వాలిటీ అనేటువంటిది ఎన్ష్యూర్ చేసుకోవాలి. ఒకసారి చిట్ట పేరు వచ్చినట్టయితే అది ఎప్పుడు బ్యాడ్ రిమార్క్గానే ఉంటుంది. కాబట్టి మనం అలా రాకుండా మరి మీ అందరికీ సీఈఓ గవర్నమెంట్ సీఈఓలందరికీ విజ్ఞప్తి ఏం చేస్తున్నారంటే తప్పకుండా మీరు వాటి క్వాలిటీ ఎన్ష్యూర్ చేసేసి మరి రైతులకు న్యాయం చేయాలా, ఇటు ప్రభుత్వానికి కూడా న్యాయం చేయాల్సిన అవసరం ఏదైనా ఉంది అని చెప్పేసి సందర్భంగా మనం చేసి క్వాలిటీ పరంగా ఎలాంటి భేషణాలు పోకుండా అదేవిధంగా సైమల్టేనియస్లీ రైతులకు అన్యాయం జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఉంది. కొన్ని కొన్ని సందర్భాల్లో మీరు చేసినటువంటి గ్రేవీ మిస్టేక్స్ బయటకు వస్తూ ఉన్నాయి. అలా కాకుండా మీరు ఎవరైతే సెంటర్ ఇన్ఛార్జ్ పెడుతున్నారో వాళ్ళకి సరి అయినటువంటి ట్రైనింగ్ ఇవ్వండి. మరి ఈరోజు ఇప్పుడే ఇంకా గంగాధర్ అడుగుతున్నారు సార్, పేమెంట్ అనేటువంటిది సరిగ్గా రావడం లేదు. పేమెంట్ సరిగ్గా రాకపోవడానికి కారణం ఒకే ఒక కారణం ఏంటంటే మీరు ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే ఆ ధాన్యం యొక్క వివరాలు రైతు వివరాలు వెంటనే మీ దగ్గర ట్యాబ్లో ఎంట్రీ చేయాలి సార్. ఈ ట్యాబ్లో కనుక ఎంట్రీ చేయకపోతే ట్యాబ్లో ఎంట్రీ చేసినటువంటి 48 అవర్స్ లోపల మీకు డబ్బు వస్తుంది. కానీ ట్యాబ్లో ఎంట్రీ చేయకపోతే ఎంత డిలే చేస్తే అంత డిలేగా మీకు రైతులకు డబ్బులు వస్తుంది. ఒక వారం రోజులు డిలే చేస్తే వారం రోజుల తర్వాతనే డబ్బులు వస్తుంది. కాబట్టి మీ సీఈఓలు కానీ సెంటర్ ఇన్ఛార్జ్ కానీ నేను ఇచ్చేటువంటి రిక్వెస్ట్ ఏంటంటే మీరు ట్యాబ్లో ఎంట్రీ చేసిన తర్వాతనే ధాన్యాన్ని లారీ చేయించండి. అప్పుడు కరెక్ట్ రికార్డ్ అనేటువంటి ఉంటుంది. వెంటనే మీకు రైతులందరికీ కూడా ధాన్యం డబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ జాగ్రత్తలు మీరు పాటించండి. అదేవిధంగా మీరు రైస్ మిల్ దగ్గరకు వెళ్ళిన తర్వాత అక్నాల్మెంట్ వెంటనే జనరేట్ అవుతుంది, లేదంటే అక్నాల్మెంట్ జనరేట్ లేట్ అవడంలో కూడా ఈ యొక్క రైతులకు ధాన్యం డబ్బులు రావడానికి లేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. మేము టెక్నాలజీ వాడుకుంటున్నారు. టెక్నాలజీ వాడుకున్నప్పుడు మనం కూడా అప్డేట్ అయ్యి అదే తరా జీతాలనేటువంటి నిర్లక్ష్య భావాలను మన నుండి వీడిపోయి తప్పకుండా మనం ఎప్పటికప్పుడు చేసుకోవాలనేటువంటి భావన మనకు వచ్చినట్టయితే మనకి ఇవన్నీ ఇంకా కూడా ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంది. కాబట్టి నేను మనం చేసేది ఏంటంటే మీ సీఈఓలను సెంటర్ ఇన్ఛార్జెస్ కొంచెం జాగ్రత్తగా ఇవన్నీ చేయాల్సిన విధంగా నేను మన రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా రిక్వెస్ట్ ఏడీ కొన్ని ఇప్పుడే ఉచిత సూచనలు వస్తే మరి తప్పకుండా మీ యొక్క ఏఈఓలు ఆ ఏఓలు తప్పకుండా ప్రతి సెంటర్ విజిట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ మాయిశ్చర్ అనేటువంటి చెక్ చేయాల్సిన ప్రాజెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఒకసారి అది చూడండి. ఆయన వాళ్ళు రిటర్న్ రీసెర్చ్ ఇచ్చినప్పుడు కూడా కొంతమంది వెళ్తున్నారు, కొంతమంది వెళ్ళట్లేదు. అది వెళ్ళేటట్టు మానిటర్ చేసుకోవాల్సిన బాధ్యత మనందరినీ ఉంది. కాబట్టి దయచేసి మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఇవన్నీ కూడా చూడండి. అదేవిధంగా మరి
ఇంకా కూడా మీరు ఆలోచించండి. మీరు నిజంగా ఇప్పుడు ఈ శక్తి సంఘాలకు ఇవ్వాలని ప్రార్థన చేస్తున్నారు సార్. ఇవాళ నిజంగా ప్రియదైనట్టుగా భావిస్తున్నాను. ఏ సామాన్యంగా ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి ఎవరు కూడా ఇంత సునిశ్చితంగా పరిశీలించి ఒక నిజమైన హితేషిగా మీరు వెలువరించినటువంటి ప్రసంగం అంటే కూడా చాలా ధన్యమైనటువంటి చాలా సంతోషం. మిమ్మల్ని సాక్ష్యమైనట్టుగా భావించిన కార్యక్రమాలు అసలు వాస్తవంగా మనం ఈ ఉత్సవాలు నిర్వహించడానికి కొంచెం మనం బిజీగా ఉండి ముఖ్యంగా వైద్యాన్ని కొనుగోలు విషయంలో కొంత వెనుకటి వేసి చిట్టు కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు చాలా ధన్యంగా భావిస్తున్నాం సార్. ఈ కార్యక్రమం మంచి విజయవంతమైనట్టుగా భావిస్తూ మీకు మరీ మరీ ధన్యవాదాలు. జేసీ గారు చిన్న జ్ఞాపకం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.